గ్రామ సచివాలయానికి సంబంధించిన ఉద్యోగాలకు ఏ విధంగా ప్రిపరేషన్ అయితే అవ్వాలి, యూట్యూబ్లో మనకు ఈ సచివాలయానికి సంబంధించిన సిలబస్ కవర్ చేస్తూ వీడియోస్ అయితే ఎవరైతే చేస్తున్నారో ఇలా చాలా మంచి కంటెంట్తో కూడిన వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియోని ఈ వీడియో డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ గైస్, మహేష్ షో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాలకు సంబంధించి 13 జిల్లాలకు ఎన్ని కేటాయించారనే సమాచారం అయితే రావడం జరిగింది. జిల్లాల వారీగా ఉన్న మండలాలు, వాటి తాలూకా గ్రామ పంచాయతీలు, వాటికి ఎన్ని సెక్రటరీస్ అనేవి ఏర్పాటు చేయబోతున్నారనే సమాచారాన్ని మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడవచ్చు. ఈ పీడిఎఫ్ని మీకు వీడియో డిస్క్రిప్షన్లో కూడా అందుబాటులోకి అయితే ఉంచాను. ఎవరైనా సరే కావాలంటే ఖచ్చితంగా వీటిని డౌన్లోడ్ చేసుకోండి. అఫీషియల్ నోటిఫికేషన్ మనకు టుమారో అయితే రిలీజ్ అవుతుందని చెప్పి గతంలోనే మనకు చెప్పడం జరిగింది. ఓకేనా, అనంతపురానికి సంబంధించి 63 మండలాలు అయితే ఉన్నాయి. ఈ 63 మండలాల మనకు 1029 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. వీటికి తాజాగా మనకు 1196 సెక్రటరీస్ని అయితే కేటాయిస్తున్నారు. తర్వాత చిత్తూరు జిల్లాకు సంబంధించి 65 మండలాలు అయితే ఉన్నాయి. ఈ 65 మండలాల్లో 1372 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. వీటికి 1096 సెక్రటరీస్ని అయితే కేటాయిస్తున్నారు. ఇంకా ఈస్ట్ గోదావరికి సంబంధించి 62 మండలాలు ఉన్నాయి. ఈ యొక్క 62 మండలాలకి 1072 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. ఈ పంచాయతీలకు 1330 సెక్రటరీస్ని అయితే ఏర్పాటని చేస్తున్నారు. గుంటూరుకు సంబంధించి 57 మండలాలు ఉన్నాయి. వీటికి 1031 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి మనకు తాజాగా 1053 సెక్రటరీస్ని అయితే ఏర్పాటని చేయబోతున్నారు. కృష్ణాకు 49 మండలాలు అయితే ఉన్నాయి. 49 మండలాలకు 980 గ్రామ పంచాయతీస్ అయితే ఉన్నాయి. వీటికి 933 సెక్రటరీస్ని అయితే ఏర్పాటని చేయబోతున్నారు. కర్నూలులో మనకు 53 మండలాలు అయితే ఉన్నాయి. ఈ మండలాలకు 909 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. వీటికి 953 సెక్రటరీస్ని అయితే ఏర్పాటని చేయబోతున్నారు. నెల్లూరుకు సంబంధించి 46 మండలాలు అయితే ఉన్నాయి. వీటికి 940 గ్రామ పంచాయతీలు అయితే ఉండడం జరిగింది. ఈ పంచాయతీలకు 703 సెక్రటరీస్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు. ప్రకాశం సంబంధించి 56 మండలాలు అయితే ఉన్నాయి. వీటికి 1038 గ్రామ పంచాయతీలు అయితే ఏర్పాటు అయితే అయ్యాయి. సో 919 సెక్రటరీస్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. శ్రీకాకుళంకి సంబంధించి 38 అయితే మండలాలు అయితే ఉన్నాయి. వీటికి 1148 గ్రామ పంచాయతీలు అయితే ఉన్నాయి. ఓకే, సో 1253 సెక్రటరీస్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖపట్నంకి సంబంధించి 39 మండలాలు అయితే ఉన్నాయి. 925 పంచాయతీలు అయితే ఉన్నాయి. 807 సెక్రటరీస్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. విజయనగరంకి సంబంధించి 34 అయితే మండలాలు అయితే ఉన్నాయి. 921 పంచాయతీలు అయితే ఉండడం జరిగింది. సెక్రటరీస్ అనేవి 726 అయితే రాబోతున్నాయి. వెస్ట్ గోదావరికి 48 మండలాలు ఉన్నాయి. 909 పంచాయతీలు అయితే ఉన్నాయి. 1036 సెక్రటరీస్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఇంకా వైఎస్ఆర్ కడప విషయానికి వస్తే 50 మండలాలు అయితే ఉన్నాయి. 791 పంచాయతీలు అయితే ఏర్పాటు అయ్యాయి. 666 సెక్రటరీస్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 660 మండలాలకు 13065 పంచాయతీలు అయితే ఉన్నాయి. మొత్తంగా 12671 సెక్రటరీస్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఓకే, సో ఇవన్నీ కూడా ఈ సెక్రటరీస్లో వర్క్ చేసే వారందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీసే. 2 ఇయర్స్ పాటు మనకు ప్రొఫెషనల్గా వర్క్ అనేది చేసిన తర్వాత వీళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్గా పరిగణిస్తారు. అప్పటి వరకు కూడా స్టైఫండ్ అనేది ఇస్తామని చెప్పి అంటున్నారు. ఎంత ఇస్తామని చెప్పి అనేది ఒక క్లియర్గా వీరు మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడాను వీరు ఇస్తామని చెప్పి కూడా తెలపడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనకు డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అనేది మనకు చూసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. డిఎస్సి ద్వారానే ఇవన్నీ కూడా భర్తీ అనేది అవుతాయి. సో డిజైనేషన్ చూసినట్లయితే పంచాయతీ సెక్రటరీ పోస్టులు ఉన్నాయి. విఆర్ఓ సంబంధించి పోస్టులు అయితే ఉండడం జరిగింది. సర్వే అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి. ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయి. వెటర్నరీ అండ్ ఫిషర్స్ అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఉమెన్ ప్రొటెక్షన్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఉండడం జరిగింది. వాటికి సంబంధించిన ఏదైతే డిపార్ట్మెంట్ ఉంటుందో వాటికి సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే ఉండడం జరిగింది. వారు ఏ వర్క్ చేస్తారనేది కూడా మీ స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఎలక్ట్రికల్ అసిస్టెంట్, అగ్రి ఆర్ హార్టికల్చర్ ఎంపీఓస్, డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్ సంబంధించి కూడా పోస్టులు అయితే ఉండడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి టుమారో మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు తెలుస్తుంది. ఓకే, సో టుమారో మీతో పాటుగా నేను కూడా వెయిటింగ్ అని చూస్తున్నా. చాలా ముఖ్యమైన అప్డేట్ కాబట్టి తప్పకుండా వీడియో అయితే అందించడానికి ప్రయత్నం చేస్తాను. కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. 10 మంది కూడా షేర్ అని చేయడం ద్వారా అందరికీ కూడా ఈ యొక్క వీడియోస్ అనేది ఉపయోగపడతాయి. పీడిఎఫ్ కావాలనుకునే వారు వీడియో డిస్క్రిప్షన్ నుంచే డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.